స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. బాలయ్య అన్స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రావడంతో మరోసారి ఆహా స్ట్రీమింగ్ కు ట్రాఫిక్ పీక్స్ కు చేరింది. బాలయ్య పవన్ కళ్యాణ్ టాక్ షోలో కొంత రాజకీయం, కొంత సినిమాలు, కొంత వ్యక్తిగతం, ఇంకొంత పర్సనల్ విషయాలు స్పృశించారు. కాకపోతే బాలయ్య ఒకటే మాట అన్నారు, టాక్ షోకి వచ్చి, అది కూడా నా టాక్ షోకి వచ్చి ఎక్కువగా మాట్లాడుకున్నావు అన్నది మీరేనంటూ నవ్వుతూనే కమెంట్ చేశారు. ఆ మాటకు కూడా పవన్ నవ్వే సమాధానమైంది. ఈ ఎపిసోడ్ లో కొన్ని ఆడియన్స్ కు తెలియని విషయాలను పవన్ నుంచి రాబట్టడంలో బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. అందుకోసం ముందు ఎంట్రీలోనే పవనేశ్వర పవరేశ్వర అంటూ బండ్ల గణేష్ డైలాగ్ ను గుర్తు చేసి షోకి కాస్త ఊపి తెచ్చారు. బాలయ్య లాంటి పెద్ద నటుడే కాదు, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదన్న ఆయనే తెగ పొగడడం విశేషం. అయితే మామూలుగానే వ్యక్తిగత విషయాలను చెప్పడానికి పవన్ కళ్యాణ్ పెద్దగా ఇష్టపడరు. అయినా సరే ఇక్కడ కొన్ని రివీల్ అయ్యాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ తో రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పారు పవన్ కళ్యాణ్. నాకు త్రివిక్రమ్ తో స్నేహం అంటే కాదు, చేయాల్సి వచ్చిందని సరదాగా అన్నారు. కథ చెప్పడానికి త్రివిక్రమ్ వెళితే విననట్టుగా తన పని తాను చేసుకుని పడుకుని నిద్రపోయారట అని అడగగానే కాదన్నారు పవన్, నేను నిద్రపోలేదు, కథ వింటున్నాను కానీ అతను అలా అనుకున్నాడని చెప్పారు. తమకు సినిమాతో అనుబంధం కంటే పుస్తకాల మీద ఎక్కువ చర్చ జరుగుతుంది, నాకు తెలియనివి కూడా ఆయన నుంచి తెలుసుకున్నాను, అందుకే త్రివిక్రమ్ ను ఫ్రెండ్ స్థానంలో కంటే గురువు స్థానంలో ఉంచానని గొప్ప మాట చెప్పారు పవన్. దీంతో పవన్ త్రివిక్రమ్ మధ్య గతంలో వచ్చిన కొన్ని కమెంట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు ఆయన. ఇక మూడు పెళ్లిళ్ల గురించి పవన్ కొత్త సమాధానం ఏమీ చెప్పలేదు, కానీ విమర్శకుల నోరు మూయించేందుకు మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. నేను జీవితంలో పెళ్లి చేసుకోవద్దనుకున్నాను కానీ మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుందనుకోలేదు. అయితే నేను ఒకేసారి 3 పెళ్లిళ్లు చేసుకోలేదు, కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయాము. లీగల్ గానే విడిపోయి పెళ్లి చేసుకున్నాను. నాకు తెలిసిన నాయకులు అధికారుల వ్యక్తిగత జీవితాలు నాకంటే ఆసక్తికరంగా ఉంటాయి, కానీ అవతల వైపు ఆడబిడ్డ ఉందనే ఉద్దేశంతో సంస్కారంతో నేను ఎవరిని ఏమి అనలేకపోతున్నాను, కానీ సంస్కారం లేని వాళ్లే నన్ను విమర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు పవన్. ఆ మాటలు విన్న బాలయ్య ఇక నుంచి ఎవరైనా సరే 3 పెళ్లిళ్ల గురించి మాట్లాడితే వాడు ఊరకొక్కతో సమానమని ఫైనల్ పంచిచ్చాడు. ఇక తన సినిమా ఎంట్రీ గురించి యాదృచ్ఛికంగా జరిగింది. నేను అన్నయ్య పిల్లలకు కేర్ టేకర్ గా ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో చరణ్ సింగపూర్ లో వాంతి చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు పవన్. ఇక సాయి ధరమ్ తేజ్ ఎంట్రీతో షో టాపిక్ కాస్త డైవర్ట్ అయిపోయింది. సాయి ధరమ్ తేజ్ తో బాలయ్య సరదాగా ఆడుకున్నాడు. ఇటు సాయి కూడా ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో నవ్వించాడు. తనకు మామయ్య పవన్ కళ్యాణే స్ఫూర్తి, ఆయన కారణంగానే సినిమాలోకి వచ్చాను. నేను బైక్ మీద సినిమా ఆఫీసులకు వెళ్లి ప్రయత్నిస్తుంటే కారు ఇచ్చిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణే. నాకు ప్రమాదం జరిగినా దగ్గరుండి అన్ని చూసుకున్నారని చెప్పాడు. అయితే ఈ మొదటి ఎపిసోడ్ లో పవన్ నుంచి కొన్ని విషయాలు బయటకొచ్చాయి. అలాగే రెండవ పార్ట్ లో కూడా ఖచ్చితంగా పొలిటికల్ గురించి ఎక్కువ మ్యాటర్ రివీల్ చేస్తారని ఆశిస్తున్నారు అభిమానులు. మరి ఎవరిని తెలియాలంటే సెకండ్ పార్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. చూద్దాం మరి బాలయ్య పవన్ టాక్ షో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.